నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో కాలుష్య కారకాలైన పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మండల ప్రజానీకానికి కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. బుధవారం ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల చంద్రశేఖర్ ముత్తుకూరు గ్రామస్తులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. కాలుష్యం కలగజేసే ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ముత్తుకూరు మండలంలో కాలుష్య తీవ్రత పెరిగిపోయిందన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము, నుసి, పొగ కారణంగా పేదలు ఆరుబయట నిద్రించే అవకాశం కూడా లేకపోయిందని తెలిపారు. ఈ కాలుష్యాల కారణంగా మానవుని సగటు ఆయు ప్రమాణం కూడా తగ్గిపోయిందని జిల్లా అధికారులు వెంటనే స్పందించి, తీవ్రమైన కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను మూయించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై, అలాగే స్పందించని అధికారులపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో రిట్ పిటిషన్లు వేస్తామని చింతామోహన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుంపల నాగరాజు, విజయబాబు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు దగ్గర కాలుష్యంతో ఉన్నాయి, వెంటనే ఫ్యాక్టరీలన్నింటినీ మూసేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మూసేయాలి? పేద ప్రజలు బయట పండుకుంటే, ఎండాకాలం అని పండుకుంటే, ముక్కులో చేయి పెట్టుకుంటే పొద్దున లేచి ఇంత మసి ఉంది. మరి గుడ్డలంతా తెల్ల గుడ్డలు వేసుకొని దుప్పటి కప్పుకుంటే మసి వచ్చి నుసి వచ్చి పడుతూ ఉంది. ఈరోజు 75 సంవత్సరాలు భారతదేశంలో ఆయుష్ ప్రతి ఒక్కడిది. ఈ ఆయుష్ 20 సంవత్సరాలు తగ్గిపోతూ ఉంది. ఇది దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఏ సంస్థలు పట్టించుకోవటం లేదు. దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. 1, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఒక్కడ ఐఏఎస్ ఆఫీసర్ రావటం లేదు. 2, మరి పార్లమెంటు అసెంబ్లీలు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు పట్టించుకోవటం లేదు. మరి మీడియా సంస్థలు కూడా ఏమైపోయినాయో దాని గురించి పట్టించుకుంటున్నారో నాకైతే కనపడలేదు, వినపడలేదు. 4, ఉండేది న్యాయస్థానాలు. ఈ 3 వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. 3 సార్లు పాటికి చెప్పాము, 4 న్యాయస్థానాలకి వెళ్ళడం ఖచ్చితం. 1 నెల రోజులు టైం ఇస్తున్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఇవ్వాలి. ఇస్తున్నాం 1 మంత్. 1 నెల లోపల కలెక్టర్ ఇచ్చి ఆ సంస్థలను ఆపకుండా పోతే మేము, నాగరాజు గారే, మరి వీరు మా పూల చంద్రశేఖర్ గారే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ వేస్తారు. నేను మిగిలిన కార్యక్రమాలు మిగిలినవి నేను నడిపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు 333 సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.